ఈరోజు మన ముఖ్య అతిథి ఈ మీతో మీ నాయకుడి కార్యక్రమానికి విచ్చేసిన గన్నవరం ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారికి సిబిఎం ఫోరం తరఫున ఇవే మా స్వాగతం. అందరూ హర్షధ్వనాలతో మన యార్లగడ్డ వెంకటరావు గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాము. యార్లగడ్డ వెంకటరావు గారికి మరలా వారు ఎమ్మెల్యేగా చంద్రబాబు యొక్క వెంకటరావు గారికి స్వాగతం. దయచేసి అందరూ కూర్చోవాలండి. కర్నాల బాలాజీ గారికి ఇదే మా స్వాగతం అండి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు గారికి మించినటువంటి శక్తి యుక్తి వారిని మించినటువంటి నాయకుడు లేడని చెప్పి వారిని మరలా ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి నిర్విరామంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సిబిఎన్ ఫోరం చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని ఆయన ప్రజలకు సుపరిచితుడు, ప్రజావాది, ఆయన ఎంతో సంస్కరణ వ్యక్తి. కానీ కొంతమంది ఎప్పటికప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ వరవడితో వారిని సాంకేతికంగా ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ఈ సిబిఎన్ ఫోరం వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారు మా నాయకుడి కోసం, మీ నాయకుడి కోసం, మనందరి నాయకుడి కోసం ఒక ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ సామాజిక న్యాయాన్ని తీసుకొస్తూ విప్లవాత్మక ధోరణిలో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ ప్రసన్న గారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. వెనకాల నుంచిన వారందరూ కొంచెం కూర్చోవాలండి. ఈరోజు గన్నవరం నియోజకవర్గం నుండి సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో మీతో మీ నాయకుడు ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్రగడ్డ వెంకటరావు గారికి, అలానే గన్నవరం నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి హైదరాబాద్లో సెటిల్ అయిన ప్రజలందరికీ సిబిఎన్ ఫోరం తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారీ అండి, ఫోటో సెక్షన్ కొంచెం తర్వాత పెట్టుకుందాం. మన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం, కొంచెం డిలే అయింది ఆల్రెడీ. అందరూ సీట్లో కూర్చోండి ప్లీజ్. తరువాత వెంకటరావు గారికి మీ అందరూ అభిమానంతో ఇచ్చే బొకేలు కానివ్వండి, ఫోటో సెషన్ కానీ మేము పిలుస్తాము. దయచేసి మీరు ఎక్కడ తోపులాట్లు లేకుండా నిదానంగా వస్తే అందరికీ అవకాశం ఉంటుందండి.
ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు వెంకట్రావు గారిని జ్యోతి ప్రజ్వాలన చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే అన్నగారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాము. మన ఎర్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేస్తారు. జోహార్ ఎన్టీఆర్ సిబిఎన్ ఫోరం మహిళా టీమ్. మా సిబిఎన్ ఫోరం టీమ్ సార్ ఆల్మోస్ట్ 17 మెంబర్స్ 90 రోజుల నుండి నిర్విరామంగా సిబిఎన్ అరెస్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి హైదరాబాద్ లో చేసిన ప్రతి నిరసనలోనూ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ విప్రో సర్కిల్ దగ్గర ఈవిడ సుంత గారండి, ఈవిడ విప్రో సర్కిల్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు. అమర్ గారు నేను వైసీపీ వాళ్ళకి నేను సర్వీస్ ఇవ్వను అని ఒక బ్యానర్ కట్టి సెన్సేషన్ అయ్యారు. అలా నేను కాకతీయుల్స్ నుండి బాబు కోసం మహిళా లోకంతో నేను చేశాను. అలానే గన్నవరంలో పెద్దవాడపల్లిలో వెంకటరావు గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ కూడా చేశామండి. అలానే విజయలక్ష్మి గారు, తర్వాత మన సునీత గారు, మణికొండలో ప్రసన్న గారు, బాచుపల్లిలో శ్రీధర్ గారు, శైలజ గారు, తర్వాత అనిల్ గారు, హరీష్ గారు, తర్వాత కీర్తి గారు, రాకేష్ గారు, హరీష్, ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఈ 17 మంది ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే నెల్లూరులో ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత నందిగామలో కానివ్వండి, ఎక్కడైనా సరే రేపు గన్నవరంలో జరిగిన ఎక్కడైనా సరే ఈ 17 మంది టీము ఉంటున్నారండి. వీళ్ళందరూ అంటే వీళ్ళందరి ధ్యేయం ఒకటే, విజన్ 2020లో మేమందరూ భాగమయ్యాం. విజన్ 2047లో మన భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో మేమందరూ పనిచేస్తున్నామండి. దానికి మీ అందరి మద్దతు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు అవసరం అన్న ఒక్క పాయింట్ మీద సిబిఎన్ ఫోరం పుట్టింది. అలానే రేపు రాబోయే ఎన్నికలు జరిగే వరకు ప్రతి నియోజకవర్గంలో సిబిఎన్ ఫోరం అంటే మేము చేయగలిగినంత చేస్తామండి. అంటే అన్ని నియోజకవర్గాలు తిరగపోవచ్చు, కొన్ని క్రిటికల్ నియోజకవర్గాలు కానివ్వండి, రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాము. దానికి అందరి లీడర్ల సహకారం, అలానే మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజున వెంకట్రావు గారిది గన్నవరం నియోజకవర్గం నుండి మీతో మీ నాయకుడు ప్రోగ్రాం ఇక్కడ చేయటం, మీరందరూ రావడం నిజంగా మా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నామండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇప్పుడు సిబిఎన్ ఫోరం టీం నుండి ప్రసన్న ఆల్రెడీ గతంలో నారాయణ గారి గురించి ఆవిడ కొద్దిగా ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. తర్వాత వరలరామయ్య గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు వెంకట్రావు గారి గురించి కూడా ఆవిడ కొద్దిగా అధ్యయనం చేసి కొద్దిగా మాట్లాడాలని ఆవిడ అనుకుంటున్నారు. ప్రొసీడ్ అండి. సభకు ఇచ్చేసిన పెద్దలకు, మహిళలకు, యువతకు అందరికీ సిబిఎన్ ఫోరం తరపున నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 6 సార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు మీతో మీ నాయకుడు ప్రోగ్రాంకి విచ్చేసినందుకు మా సిబిఎన్ ఫోరం తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణా జిల్లా పెదమశ గ్రామంలో పుట్టి ఉయ్యూరు ఏజీఎస్జీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి కాలేజ్ టాపర్గా నిలిచారు. కాలేజీ నాయకునిగా ఉన్నప్పుడే అనేక మందికి సహాయ సహకారాలు అందించారు. అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకొని ఫస్ట్ ఫస్ట్
కంపెనీ పేరు మర్చిపోయాను సార్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐఎన్సి అనే కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి అనేక విధాలుగా 10 మందికి సాయం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగి స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకున్న కాలేజ్కి క్లాస్ రూమ్స్ నిర్మించి ఇలా పలు కార్యక్రమాలు ఆయన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన హయాంలో జరిగినాయి. ఇంకా ప్రజలకి మంచి చేద్దాము అన్న ఉద్దేశంతో అమెరికాలో కోట్ల సంపాదనను వదిలిపెట్టి రాజకీయాల్లో పెదనాన్న రాజగోపాల్ గారి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించి గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెబుతూ నేనున్నాను అంటూ అహర్నిశలు కష్టపడి నియోజకవర్గంలో ఉన్న 64 గ్రామాల్లోని ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రతి కష్టంలోనూ నేనున్నాను అంటూ సహాయం చేసిన శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు దాదాపు 2,642 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా ప్రజల నాయకునిగా గుర్తింపు పొందారు. వైసీపీలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న బ్యాంకును 9,000 కోట్ల రూపాయలకు చేర్చి దేశంలోనే 2వ స్థానంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుని 1వ స్థానంలో నిలిపారు. వైసీపీ పార్టీలో ఉండాలి అంటే వైసీపీ పార్టీ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏంటో మీ అందరికీ తెలుసు. ఎదుటి నాయకుల్ని తిట్టడం, బూతులు తిట్టడం, బురద జల్లడం, అవకాశవాద రాజకీయాలు చేయటం, కాకా పట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇట్లాంటి ప్రత్యేక అర్హతలు ఉంటేనే కానీ వైసీపీ పార్టీలో నాయకులుగా ఉండలేరు. ఇలాంటి ప్రత్యేకమైన అర్హతలు యార్లగడ్డ వెంకట్రావు గారికి లేకపోవడం మూలాన పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళగలుగుతారో అని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా నాకు మీ అపాయింట్మెంట్ కావాలి, నేను పనికి వస్తాను అనుకుంటే ఈ గన్నవరం నియోజకవర్గం టికెట్ నాకు ఇవ్వండి అని ఎంతో ధైర్యంగా అడిగారు. గన్నవరం ప్రజానీకం అంతా యార్లగడ్డ వెంకట్రావు గారికి సహాయ సహకారాలు అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరుకుంటున్నాను. గన్నవరం ప్రజానీకం దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా అవతలి వ్యక్తులకు గన్నవరం ప్రజానీకం తమ ఓటుతో ఈ వెంకట్రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా సిబిఎం ఫోరం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ప్రసన్న, చింపేశావు. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు గడప గడప తొక్కిన నేత అంటూ ఉన్నారు అంటే అది ఒక్క యార్లగడ్డ వెంకట్రావు గారు మాత్రమే. ప్రతి గడప గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని టచ్ చేసి ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు చొరుగున్నారు. దురదృష్టవశాత్తు తక్కువ స్వల్ప మెజారిటీతో చేజారిపోయింది పదవి. అయినా సరే ఎక్కడా వదలకుండా అంటే రాజకీయాల్లో అంటే ఎక్కువ రోజులు ఉంటారా ఉండరా అన్న ఒక సందిగ్ధంలో ఉన్న ప్రజలను నేనున్నాను అంటూ రాజకీయాల నుండి వైదొలగకుండా మళ్ళీ 2024లో అవకాశం కోసం చూస్తూ తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. మీరందరూ సంపూర్ణ మద్దతు వెంకట్రావు గారికి ఇవ్వాల్సిందిగా సిబిఎన్ ఫోరం తరఫున కోరుచున్నాము. ఇప్పుడు సిబిఎన్ ఫోరం బర్త్ ఏవి ప్లీజ్.